ఈశ్వర ప్రసాద్ చెప్పింది వింటే నువ్వు వాడికో బినామీల డమ్మీ పీస్ అయిపోతావు అర్థం గాల ఆయన ఆస్తికి నువ్వు లెక్కలు రాసే గుమాస్తా అవుతావు ఈ నాయుడు చెప్పినట్టు వింటే ఆ ఆస్తి అంతటికి నువ్వే యజమాని మనలో మనం అండర్స్టాండింగ్ వస్తే కోర్టులో జరిగే కేసుల్ని వాపస్ తీసుకొని మూసేసిన ఫ్యాక్టరీలన్నీ మళ్ళీ ఓపెన్ చేద్దాం ఊర్కే కదా పార్ట్నర్షిప్ లోనే ఈ తిరువూరు నాయుడు నువ్వు పార్ట్నర్స్ అయిపోవచ్చు 50-50 నాయుడు లాంటి మంచి వాళ్ళతో ఉంటే నువ్వు ఎంతైనా సంపాదించొచ్చు आस्ति ఎదుటివాడి ఆస్తి కోసం ఆస్పెట్ అవకబడే జైలుకి వెళ్ళాలని మర్చిపోకు మళ్ళీ అదే తప్పు చేయకు మూర్తి నేను చెప్పేది ఇంకేం మాట్లాడకు ముందు ఊరి నుంచి వెళ్ళిపో ఇకొంటే నువ్వు బాగుపడవు నన్న ఇంకా ఎక్కడికి వెళ్లి బతకమంటావరా నేను పక్కా క్రిమినల్ ని నాగవడ పనిస్తాడు కూలి పనులు చేసుకుంటూ ఆకలితో పస్తులు ఉండడం నా వల్ల కాదురా నీ తమ్ముడి ఆపరేషన్ కి జమీందార్ తల్లి డబ్బులు ఇచ్చినప్పుడు ఈశ్వర ప్రసాద్ ప్రాణాలకు ఎటువంటి ఆపద రానివ్వను నేను మాట ఇచ్చాను నేను నా మాట తప్పను మాటిచాట నన్ను బంపేసి టోటల్ గా నువ్వే కొడదాం అనుకుంటావా ఏయ్ నీ కోసం హచ్చానేర మీదేస్ కొడడానికి వచ్చాడురా మూర్తి ఏయ్ నువ్వేంటి వీడికి పక్క వాయిద్యమా వీడు నాకు మంచి ఫ్రెండ్ అనే అనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమైంది వీడికి నా మీద నా తమ్ముడి మీద నిజమైన ప్రేమ లేదు నా తమ్ముని యూస్ చేసుకొని మొత్తం ఆస్తి కొట్టేయాలని చూస్తున్నాడు బాల తప్పక మాట్లాడకు మాట్లాడతానరా నాకు రాజయోగం వెతుకుంటూ వస్తుంది నువ్వు నిజమైన స్నేహితుడు అయితే తోడుగా ఉండాలి లేదా తప్పుకోవాలి ఇలా అడ్డుపడేవాడు స్నేహితుడు కాదు శత్రువు ఏయ్ లైఫ్ లో ఎప్పుడో ఒక్కసారి ఇలాంటి ఛాన్స్ వస్తుంది అది నాకు ఇప్పుడు వచ్చింది నేను దీన్ని ఒదురుకోను అలా ఒదురా ఇది ఆట కాదు జీవితం నాకు జీవితం అంటేనే ఆటరా